నేను మీ పేర్నాట్ శ్యాంప్రసాద్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేయించున్నాను. మార్చి 13న జరిగే ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ లో సీరియల్ నెంబర్ 2లో నా పేరు ఫోటో పక్కన 1 వేసి వేయించి ఆశీర్వదించ ప్రార్థన. నెల్లూరులోని కృషి విజ్ఞాన కేంద్రం సహకారంతో దుత్తలూరు క్యాంపస్లోని రామిరెడ్డి చంద్రమౌళేశ్వరరెడ్డి సీడ్స్ స్వచ్ఛంద సేవా సంస్థ ప్రాంగణంలో సాండల్వుడ్ బెస్ట్ ఆగ్రో ఫారెస్టీ మోడల్స్పై ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. సీడ్స్, ఏటీఎంఏ, కేవీకే, నెల్లూరు సంయుక్తంగా జిల్లాలోని గంధం, కలప సాగు చేసే రైతులకు దుత్తలూరు క్యాంపస్లోని సీడ్స్లో ఈ శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించాయి. నెల్లూరు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి సీడ్స్ ఈ శిక్షణా కార్యక్రమానికి రైతులను సమీకరించింది. ఈ శిక్షణా కార్యక్రమంలో మొత్తం 40 మందికి పైగా రైతులు పాల్గొన్నారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ వుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ బెంగళూరు నుండి శాస్త్రవేత్తలు వచ్చి కేఎన్ ఉపయోగించి పీటీటీ ద్వారా చందనం మొక్కల పెంపకం గురించి రైతులకు వివరించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తర్వాత క్యాంపస్లోని ఆర్టీలోని ఫార్మర్ ఫీల్డ్ స్కూల్లో రైతుల చర్చా సమావేశం నిర్వహించబడింది. సాగు యొక్క ఆర్థిక శాస్త్రంతో సహా ప్రస్తుత వ్యవసాయ విధానంలో సాగు యొక్క పరిధిని విమర్శాత్మకంగా విశ్లేషించి ప్రదర్శించారు. ప్రస్తుత సమస్యలు మరియు జీవనోపాధి అవకాశాలను పెంచడం, వ్యవసాయ ఆదాయ స్థాయిలను పెంచడం కోసం భవిష్యత్తు అవకాశాలు కూడా చందనం వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించే సూచనలతో పాటు చర్చించారు. మర్రిపాడు మండలం ఎలిపిగుంట గ్రామంలో రైతులు, శాస్త్రవేత్తలు చందన పొలాలను సందర్శించారు. ఈ కార్యక్రమంలో జి శివనారాయణ, డిపిడి, ఏటీఎంఏ జి శివజ్యోతి, కేవీకే ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ కె బాలాజీ నాయక్, ఏడీఏజీ లక్ష్మీదేవి, ఏడీఏ, డిఆర్సీ, శాస్త్రవేత్తలు, సీడ్స్ సంస్థ ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు. బెంగళూరు వారి సహకారంతో కృషి విజ్ఞాన కేంద్రము నెల్లూరు వారి ఆధ్వర్యంలో ఈరోజు శ్రీగంధం సాగుపై శిక్షణా కార్యక్రమం అనేది దుత్తలూరు గ్రామంలో సీడ్స్ వారి కంపెనీ వారి వాళ్ళ సంస్థలో మేము మొదలుపెట్టినాము. అంటే మనకు ఇటువైపు మెట్ట ప్రాంత రైతులు ఇప్పుడు మన శ్రీగంధం వైపు అంటే కలప వైపు ఎక్కువ దృష్టి సారిస్తున్నారు కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఇటువైపు మెట్ట ప్రాంతపు రైతులకు అందుబాటులో ఉండేటట్టుగా ఈ శిక్షణా కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ మేము చేయడం జరిగింది. శ్రీగంధం సాగు ఎలా చేస్తాము, ఎలాగ మనం వాటి ఎరువుల యాజమాన్యము, వాటికి తర్వాత ముఖ్య అవసరమైన అతిథి ప్లాంట్లు అంటే హోస్ట్ ప్లాంట్స్ అంటాము, అవి ఏమేమి ఎన్నిక చేసుకోవాలి, ఎప్పుడెప్పుడు ఏ మొక్కను మనం అతిథి ప్లాంట్ కూడా కార్యక్రమంలో తెలియజేయడం జరిగింది. దానికి తోడుగా మనం ఎన్ని సంవత్సరాల వరకు మనము హోస్ట్ ప్లాంట్ని వేయడము, 3 స్టేజుల్లో 3 దశల వారీగా మనం మొక్కల్ని ఎన్నుకొని వివరంగా తెలియజేస్తున్నారు. దానికి తోడుగా ఆ తర్వాత మనము మనకి ఏదైతే ఉపయోగకరంగా ఉంటుంది, మనకు అధికంగా ఆదాయం వస్తుంది అన్న పంటలను కూడా ఎన్నుకొని ఈ పంటలో అంతర పంట వేసుకోవడం తెలియజేసినారు. ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ Boys Day and Residential Campus, Gomati Nagar, Nellur, 817-99-69-829. Girls Day and Residential Campus, Thanalakshmipuram, Nellur, 817-99-69-791.